ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు. పని పాట చెయ్యని గన్నాయగాడు కావాలని కూర్చుని వాగేవాడిది ఎవడేం చెప్పలే. కానీ 100కి 95 మంది యువత చేస్తున్నాడు. ఈ చేస్తున్నటువంటి వాళ్ళలో అసంతృప్తిని రగిలించేటటువంటి మాట ఇది. ఏమి లేదు ఏంటది అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనన్నట్టుగానే ఇక్కడ డెవలప్మెంట్ జరగాల, ఇది కంపెనీలు ఉద్యోగాలు, ఎక్కడొస్తారు వాళ్ళు? దానికి అతిపెద్ద డ్రాబ్యాక్ అమరావతి. ఇప్పుడు అమరావతిని ఒక నగరంగా తయారు చేసి అక్కడికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను తీసుకొచ్చి అక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అందులో వాటికి ఉద్యోగాలు ఈ తరంలో అవుతుంది. అసలు వాళ్ళే చెప్తున్నారు కదా 30-40 ఏళ్ళు అనేది. ఇక్కడ అయితే గీతే ఇప్పుడు అక్కడ కూడా ఇప్పటికే ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో రెస్టారెంట్లు వచ్చినాయి, అమరావతి ప్రాంతంలో షాపింగ్ మాల్స్ వచ్చినాయి, లేకపోతే కార్ల అమ్మే సెంటర్లు వచ్చినాయి. అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ వస్తాయి కదా, అట్లాంటివి వచ్చి ఉన్నాయి హైవేల మీద. కాబట్టి అవే జాబ్స్ అనుకుంటే అట్లాగా లెక్కేసుకోవాలా? ఇప్పుడు అవి చాలా అంటున్నాం కదా మనం, కార్పొరేట్ ఉద్యోగాలు ఇవి ఇవి అసలు అమరావతిలో ఇప్పుడు ఎట్లా వస్తాయి? ముందు ఇది సెట్ అయ్యాక అప్పుడు వాడు రావాలి, అప్పుడు ఇక్కడ కంపెనీ పెట్టాలి. అప్పటిదాకా ఎవరు రాదు ఎవడు రెడ్డి కానీ.